ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు మేడం చాలా మంది మాకు నెగెటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి మెడిటేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ టూ సెషన్స్ అయితే కంప్లీట్ చేసేసారు టూ బ్యాచెస్ అయిపోయాయి సో ఇంకొంతమంది చాలా డౌట్స్ ఉన్నాయి మెడిటేషన్ మాకు ఇంట్లో మేము ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు కానివ్వండి కాన్సన్ట్రేషన్ చేయాలన్నప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్స్ అంటే అవుతుందో అవ్వదు అసలు సాధ్యమా ఇవన్నీ అన్న క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి సో ఈ బ్లాగ్స్ నుంచి మేము బయటపడాలంటే ఏ విధంగా మెడిటేషన్లో కొన్ని చక్రాస్ యొక్క యాక్టివేట్ గురించి మీరు చెప్తారన్నారు సో దాని అది ఏంటి ప్రాసెస్ అని అడుగుతున్నారు ఇవాళ అసలు ఏ చక్ర గురించి చెప్తారని డీటెయిల్స్ మెడిటేషన్ గురించి మనం చెప్పుకునేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే మెడిటేషన్ ప్రాపర్ ప్లేస్లో చేయరు దానికి రోజు ఒక ప్లేస్ అంటూ పెట్టుకోవాలి అంటే అక్కడ మనం రోజు అదే ప్లేస్లో చేయడం వల్ల హయ్యర్ పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది ఒకటే పొజిషన్లో కూర్చొని మేడం మేము కింద కూర్చోవలేము మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు కుర్చీలో కూర్చొని పాదాలు మాత్రం క్రాస్ చేసుకొని కూర్చోవాలి కళ్ళు మూసుకొని అయితే ఇంక మంచిగా మెడిటేషన్ జరగాలి అని అంటే అగరవత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఏదైనా మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేవి అంటే ఆ స్మెల్ వల్ల మన యొక్క చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి అంటే రూమ్ అంతా మంచి ఆహ్లాదకరమైన వాసన ఉందనుకోండి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సో ఈరోజు మనం ఏంటంటే అనాహత చక్రం హార్ట్ చక్ర గురించి చెప్పుకుందాం ఈ హార్ట్ చక్ర అనేది మన మిడిల్ పాయింట్ ఆఫ్ ద చెస్ట్ దగ్గర ఉంటుందన్నమాట అంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది ఏంటంటే ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందంటే మనిషిలో జాలి దయా లేకుండా ఎప్పుడు కోపంగా ఇరిటేటబుల్గా ఉంటుంటారు చాలామంది వాళ్ళకి ఎస్పెషల్ అంటే అందరూ మెడిటేషన్ చేయరు కదండి మరి వాళ్ళకి ఎలాగా అని అంటే స్లో ప్రాక్టీస్ వల్ల అంటే అవి మానుకోవడం వల్ల కూడా మెడిటేషన్లో ఉండేవాళ్ళు నేర్చుకోవాలి విశ్వాన్ని కనెక్ట్ అయ్యి అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఆ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయాలన్నమాట హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయడం అని అంటే జాలి దయా ప్రేమ లాంటివి మనం పెంచుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే జాలి దయ అనేది మనకు ఉండాలి ఈగో అనేది ఫస్ట్ మనం పక్కన పెట్టేసేయాలి సో ఏంటంటే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఈ చక్ర కోసం ఏంటంటే ఒక గ్రీన్ కలర్ లైట్ మన హార్ట్ ప్లేస్ దగ్గర ఉన్నట్టుగా మనం ఊహించుకొని దాని మీదనే ఫోకస్ చేయాలి ఓకే ఎప్పుడు ఎక్ రిపీటెడ్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ మాత్రమే మనము ఇచ్చేయాలన్నమాట అంటే ఏంటంటే మా ఇంట్లో అందరు నన్ను తిడుతున్నారండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి ఏంటంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అబ్బాయిని అందరు తిడుతూ ఉంటారనమాట అంటే అబ్బాయి పీజీ చేశాడు కానీ అబ్బాయిని ఎప్పుడు తిడుతుంటారు నువ్వే పని చేయవు నీకు రాదు నువ్వు ఇలాగ నువ్వు అలాగని తిడుతూ ఉంటారు అబ్బాయిలు అప్పుడు ఒక నెగిటివ్ అంటే నన్ను చూడగానే వీళ్ళు తిడుతున్నారు అనేటటువంటి ఇది డెవలప్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి డెవలప్ చేసుకున్నటువంటి ఎఫర్మేషన్ని మనం చేంజ్ చేసాం అనమాట ఏం చేసాం నా ఫ్యామిలీ అంతా నన్ను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంది నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇస్తుంది అని ఆ ఉన్న నెగిటివ్ దానికి మనం పాజిటివ్ ఎఫర్మేషన్తో మనం కవర్ అప్ చేయాలన్నమాట సో ఇవి రిపీటెడ్గా చేసుకోవడం వల్ల ఏమైందంటే అబ్బాయికి అతి కొన్ని రోజుల్లోనే ఏమైందంటే ఫ్యామిలీ తనని బాగా సపోర్ట్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట దాంతోపాటుగా అబ్బాయికి ఒక జాబ్ కూడా ఆఫరింగ్ లెటర్ కూడా వచ్చింది ఎప్పటినుంచో రావాల్సిందటరో మధ్యలో బ్లాక్ అయింది ఇప్పుడు మళ్ళీ అది రిలీజన్ ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు అన్న నెగిటివ్ థాట్ని తను ఒక బ్లాకేజ్గా డెవలప్ చేసుకున్నాడు సో మనసు బాగున్నప్పుడు మనం ఏ పని చేయలేం ప్రతిదానికే ఆ బ్లాకేజే మనకు అడ్డొచ్చేస్తుంది సో అలాంటి ఉన్నటువంటి బ్లాక్స్ మనం ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో ఆ త్రూ హార్ట్ చక్ర ద్వారా అవుతుందనమాట సో అక్కడ ఒక గ్రీన్ కలర్ లైట్ ఉన్నట్టుగా మనం ఊహించుకొని దానిని ఎల్లాట్ చేసుకుంటూ ఆ లైట్ని ఆ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే మనలో కొంత జాలి దయ ప్రేమ కరుణ ఇలాంటివి ఉంటాయి అన్నమాట అంటే ఎవరైనా చూడగానే మంచిగా పలకరించడం మనకు మనం కంట్రోల్ చేసుకో మనల్ని మనం ప్రేమించుకోవడం ఆ నాదేముందిలే అని అంటాం కాదు మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోండి ఎవరినో కాదు ఫస్ట్ మీ మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టయితే అప్పుడు మనం ఇంకొకరిని ప్రేమించగల శక్తి మనకు వస్తుంది మనం అంటేనే మనకు పడినప్పుడు వేరే వాళ్ళని మనం ఎలాగ ఇష్టపడగలుగుతాము మన దగ్గర ఉన్న వస్తువు మనం ఇష్టపడినప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఎలా ఇష్టపడతాము మనని మనం ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి మనకి మనకు మనంగా ఫస్ట్ ఇష్టపడాలి మనం చేసే వృత్తిని ఇష్టపడాలి మనం చేసే పనులు మనం ఇష్టపడాలి ఓకే సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాతనే వేరేది వస్తుంది నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు నీ హార్ట్ చక్ర బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట ఓకే సో ఇవన్నీ ఏంటంటే మనం ఒకరితో మాట్లాడటానికి కానీ ఒక విశ్వానికి కనెక్ట్ అవడానికి కానీ హార్ట్ చక్ర అనేది బాగా వర్క్ చేస్తుంది ఎందుకంటే మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనం ఏం చేసామో అదే మనం మోసుకొని వస్తుంది కదా కానీ ఈ హార్ట్ చక్రాలో ఎప్పుడైతే మనం జాలి దయ ప్రేమ పెట్టుకొని ఫర్గివ్నెస్ అనేది మీకు ఇంతకుముందు చెప్పాను ఎపిసోడ్లోని నా వల్ల బాధపడిన వాళ్ళని క్షమాపణ కోరుతున్నాను నన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించేస్తున్నాను అనే ఒక్క మాట మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీకున్న సగం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అంటే మన మనసులోంచి వచ్చే మాట అది మన మనసు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉన్నప్పుడే అది యాక్టివ్గా ఉంటుంది అన్లెన్ అన్లెస్ అండ్ దాంట్లో కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ లేవనుకోండి ఎలా ఉంటుంది జాలి లేదు దయ లేదు ప్రేమ లేదు ఏమొస్తుంది అప్పుడు చూడగానే కొట్లాడతాము వీడు చూడు ఎప్పుడు చూసినా ముఖం మటమట మార్చుకొని ఉంటాడు ఒక్క నవ్వు ముఖం కూడా ఉండనే ఉండదు చాలామందిని చూస్తుంటే అనుకుంటూ అంటే ఏంటి వాళ్ళలో హార్ట్ చక్ర అనేది కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి లేదు వాళ్ళలో ఫీలింగ్స్ అనేవి లేవు సో అలాంటి ఫీలింగ్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు యూనివర్స్కి కూడా మనం తొందరగా కనెక్ట్ అయిపోతాం అనమాట సో ఫస్ట్ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకో అంటే మూలాధార చక్రం నుంచి రావాలి రూట్ చక్రాన్ని నుంచి యాక్టివేట్ చేసుకుంటూ హార్ట్ చక్రాన్ని ఎక్కువ యాక్టివేట్ చేసుకోగలిగితే యూనివర్స్కి ఇంకా తొందరగా కనెక్ట్ అవుతాం అనమాట మనసు పెట్టి మాట్లాడండి మనసుతో చెప్పండి మనం ఏమి గట్టిగా చెప్పం కదా యూనివర్స్కి మనసులోనే చెప్పుకుంటాం మరి ఈ మనసులో చెప్పుకున్నది యూనివర్స్కి చెందాలంటే మన హార్ట్ చక్ర ప్యూరిఫై అయి ఉండాలి కదా సో దానిని ప్యూరిఫై చేయడం కోసం మనం దీనిని యాక్టివేట్ చేస్తూ ఉంటారు మెడిటేషన్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ చక్కగానే ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి ఆ ఆలోచన రాకుండా ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుని ఆ ఎనర్జీ ద్వారా ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అయిపోతాం అనమాట థ్యాంక్ యూ మ్యామ్ మేడం చాలామంది ఈ మెడిటేషన్ క్లాస్ గురించి అడుగుతున్నారు సో కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి నెగిటివ్ థాట్స్ నుంచి మేము ఎలా ఎలాడికి వెళ్ళవచ్చు వీటన్నిటికి సంబంధించి మెడిటేషన్ క్లాస్ అయితే మీరు స్టార్ట్ ఉన్నారు సో దీని డీటెయిల్స్ ఏంటి అండ్ మెడిటేషన్ టైమింగ్స్ ఏంటి అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలని అడుగుతున్నారు ఒకసారి దాని గురించి ఇట్ వాజ్ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ మూషా కాకపోతే నేను ఏంటంటే కొంచెం షెడ్యూల్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను వాళ్ళకి ఏంటంటే ముందు ప్రాక్టీస్ అవడం కోసం ఒక టూ డేస్ ఏముంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఇది ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అనుకోండి ఒక ఫోర్ డేస్ అటు ఇటులో ట్వంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది దీంట్లో ఏంటంటే చక్రాస్ని ఎలా యాక్టివేట్ చే ఏ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేస్తే విశ్వానికి తొందరగా కనెక్ట్ అవ్వచ్చు ఓకే మనం మూలాధార చక్ర అని అనుకున్నాము మూలాధార చక్ర యాక్టివేట్ అవ్వడం వల్ల మనలో స్టెబిలిటీ అనేది వస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ చక్ర స్వాదిస్థాన చక్ర నెక్స్ట్ మణిపూర చక్ర అంటే ఒక్కొక్కటి మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉంటే మనలో వచ్చే చేంజెస్ ఎప్పుడైనా కానీ మనం మెడిటేషన్ చేసినా వన్ వీక్ మెడిటేషన్ చేసిన తర్వాత నీలో ఏ మార్పు జరుగుతుందని నువ్వు గమనించుకోగలగాలి ఆ టైంకి మెడిటేషన్ చేసాము లేచిపోయామంటే కాదు ఇది చేయడం వల్ల నీలో వచ్చే మార్పుని కనీసం నువ్వు వన్ పర్సెంట్ నువ్వు గమనించుకోగలిగితే మనిషిలో చేంజ్ అనేది వస్తుంది వన్ స్టెప్ మనం ముందుకు వెయ్యాలి కదా వన్ స్టెప్ ముందుకు అని అంటే ఏంటి అర్థము కొంత మార్పు అనేది మనలో తెచ్చుకోవాలి కదా ఒక డ్రెస్ వేసుకోకుని పదిసార్లు అర్థంలో చూసుకుంటాం ఏ మార్పులు వచ్చినాయి మనలోని అని చెప్పేసి స్లిమ్గా ఉన్నామా అందంగా ఉన్నామా బాగా కనబడుతున్నామా అని చూస్తుంటాం మరి మన లైఫ్కి సంబంధించి ఒక సెటిల్మెంట్ చేసుకుంటున్నాం ఒక రోడ్డు వేసుకుంటున్నప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు కానీ ఒక క్లాస్ విన్నప్పుడు కానీ ఒక ఎఫర్మేషన్ రాసినప్పుడు కానీ మనలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఏ విధంగా అడుగుతున్నాము మనలో వచ్చే మార్పు ఏంటి అనేది మనం గమనించుకోగలగాలి అవన్నీ వదిలేస్తారు వదిలేసి మేము చేసాము రాలేదు మేము ఇలాగా మేము అలాగా అసలు అనే అర్హత లేదు అసలు మీరు అసలు కనీసం మీరు చేసిన తర్వాత మీరు ఎలా ఉన్నారు అనేది మీరు గమనించండి చిన్నపిల్లలు గోరింటో పెడితేనే చెల్లి చెయ్యి ఎర్రగా అయిందా లేదా పదిసార్లు తిప్పి తిప్పి చూస్తుంటారు అవునా కదా మరి మీరు ఈ పనిని మీ లైఫ్ కోసం చేసేటప్పుడు కొంచెం నా గమనింపు అనేది ఉండాలి కదా మనిషికి ఆ గమనించుకోగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే సో ఎవరైనా కానీ మెడిటేషన్ క్లాస్ చేసినా కానీ మామూలు క్లాసెస్కి వచ్చినా కానీ యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ సంథింగ్ న్యూ ఎవ్రీడే ఆర్ సపోజ్ టు బీ హ్యావ్ ఏ న్యూ థింగ్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూస్తారు కదా ఎవరైనా సరే ఈ మెడిటేషన్ క్లాస్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే చాలా మందికి మెడిటేషన్ క్లాస్ అయితే యూజ్ అవుతుంది ఆల్రెడీ టూ బ్యాచెస్ అయిపోయి థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు మేడం సో ఇఫ్ ఇన్ కేసు ఆన్లైన్లో అది కూడా ఈవినింగ్ టైమింగ్స్ చెప్పారు ట్వంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కింద స్కూడ్ అవుతున్న కాంటాక్ట్ మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ